నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల కర్కాటక రాజ రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः ओ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति भवामहे कविं कवीनान् उपमश्रमस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रृण्मन्नोति विस्सेदसाधनम् ప్రణవ దేవీ సరస్వతివతి శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలకి కర్కాటక రాశి రాశి ఫలితంలో కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో గురుబలం బాగా ఉన్నది గురుబలం బాగా ఉంటే మిగిలిన గ్రహాల సంచారం అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మనమేం పెద్ద బెంగి పెట్టుకోవాల్సిన పని లేదు ఆందోళన చెందవలసిన పని లేదు గురువుగారి అనుగ్రహం చాలా గొప్పది కాబట్టి గురుబలం బాగా ఉందా లేదా అని మనం చూసుకోవాలి జాతకమైనా సరే మనం పుట్టినప్పుడు జాతకమైనా సరే గురుబలం ఎలా ఉంది అని చూసుకుంటే లక్ష దోషాలు కొట్టుకుపోతాయి దాంట్లో మీకు కర్కాటక రాశి వారికి గురుబలం డిసెంబర్ నెలలో చాలా బాగా ఉన్నది గురువు ఇప్పుడు ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏమవుతాడు గురువు ధనుర్ రాశి అధిపతి మీనరాశికి అధిపతి ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఆ రెండు రాశులు ఏమవుతాయంటే షష్ట భాగ్యాధిపతి అవుతాడు అంటే వాడు తొమ్మిది వాడు ఈ రెండింటి అయినటువంటి యొక్క గురువుగారు ఎక్కడున్నాడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే ఏ పెద్ద ఏమి ఆ స్థానం అంత పెద్దగా ఉపయోగం కాదు కదండి అని అనుకోవచ్చు మనం కానీ అక్కడ ఏంటంటే ఇతను గురువుగారు ఆరు భాగ్యం తొమ్మిది ఆరు తొమ్మిది స్థానాల వాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి మనం చాలామంది చెప్పుకుంటూ ఉంటాం ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాలు వాళ్ళు ఒకళ్ళ స్థానాల్లో ఒకళ్ళ కనుక ఉండేటట్లయితే మంచి రాజయోగం ఉంటుంది అని చెప్పినే మంచి శుభప్రదంగా ఉంటుంది అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవాలి కనుక ఇప్పుడు ఇక్కడ ఈ సంచారం ఆరో స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు కుంభరాశిలో అంటే ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరు వాడు ఎనిమిదిలో సంచారం చేస్తే మంచి రాజయోగాన్ని ఇస్తాడు గురువుగారు కర్కాటక రాశి వారికి అందుకే గురుబలం బాగా ఉందని చెప్పడం జరిగింది ఇంకా అద్భుతం సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి వారికి గురువుగారు యొక్క కుంభరాశిలో ఇది చాలదండి ఎందుకంటే ఏం కావాలి చాలా బాగా ఉంది కాబట్టి ఇది విపరీత రాజయోగంగా మనకి ఉంటుంది కర్కాటక రాశి వారికి కాబట్టి సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగా అనుమడిస్తాయి సంతాన సౌఖ్యం ఉంటుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి కార్య జయం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సమాగమం జరుగుతుంది తర్వాత విద్య బాగా వస్తుంది ధనాదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది మరి ఏదైనా చిన్న గృహము లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు గురు గృహకారకుడు కాబట్టి అలాగే వాహనాలు కూడా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయవచ్చు అది కూడా కొంత అనుకూలత లభిస్తుంది ఇవి ఇవన్నీ కూడా గురువు గారి చూడడం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మాట తీరు కూడా వాక్ వాక్ కూడా గారి యొక్క అధీనంలోనే ఉంటుంది వాక్ కారకుడు గురువు అంటే మాట తీరు మనిషి సంస్కారానికి అర్థం పడుతుందని చెప్పుకుంటాం కదా మనం అందువలన అలాంటి మనిషి సంస్కారాన్ని తెలియపరిచేటువంటిది మాట తీరు ఆ మాట తీరు ఈ నెలలో కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుంది అంతకితం కొన్ని పనులు చెడగొట్టుకున్నప్పటికీ ఈ నెల ఈ నెల కింద నెల ఇరవయో తారీఖు దగ్గర నుంచి గురువుగారి యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి పూర్వం మనం మనమే మన పనులు మనమే కొన్ని మన మాటల ద్వారా సరైనటువంటి యొక్క ఆలోచన ఇది లేకుండా ఆవేశంతో ఆలోచన తక్కువతోటి ఆవేశం ఎక్కువతోటి కొన్ని మాటలు మాట్లాడి చెడగొట్టుకుని ఉండవచ్చు అలాంటి పనులన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయి గురు యొక్క బలం చాలా బాగా ఉంది కాబట్టి కర్కాటక రాశి వారికి కాబట్టి అత్యంత శుభప్రదంగా ఉంది కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల అదే శ్రీరామ రక్ష కర్కాటక రాశి వారికి ఇప్పుడు మనం రవి సంచారం గురించి చెప్పుకుందాం ద్వితీయాధిపతి రవి ఎవరండి మీ యొక్క కర్కాటక రాశి వారికి అంటే ద్వితీయాధిపతి అంటే సింహరాశికి అధిపతి కాబట్టి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదహారు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే అది ఐదవ ఐదవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదవ రాశికి అధిపతి వృషిక అధిపతి కుజుడు కాబట్టి రవి కుజులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి చాలా బాగా ఉంది తర్వాత పదహారవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల దగ్గర నుంచి కూడా రవి ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటారు అనగా ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు ఆరింట శత్రుక్షయము అంటే ఏమిటి రవి ఆరింటి కనుక చేస్తే శత్రుక్షయం ఆ శత్రువులు ఎవరో బయట వాళ్ళు కాదు మన మనలోనే ఉండేటువంటి యొక్క కామక్రోధ లో మాత్సర్యం లేవంటి ఆరుగురు ఉంటారు శత్రువులు వాళ్ళు వాళ్ళ వల్లనే మనకి మనం ఈ అసలు మన ఆలోచనలు కానీ దురాలోచనలుగా దారితీస్తుంది సక్రమమైనటువంటి యొక్క మంచి సద్బుద్ధి కలిగి మంచి ఆలోచనలు రావటం తక్కువైపోతాయి అలాంటిది ఈ రవి సంచారం మూలంగా అవి కంట్రోల్లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రవి యొక్క అనుగ్రహం కాబట్టి ఇప్పుడు రవి ఒకటి నుంచి పదహారు వరకు పదహారు నుంచి నెలాఖరు వరకు కూడా ఆయన బాగానే ఉన్నాడు నీ యొక్క రాశి కాబట్టి ఆయన ఇచ్చేటువంటి శత్రుక్షయం చేసి ఇస్తాడు ఆయన మనకి రవి ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్య భాగ్యాన్ని పొందబోతూ ఉన్నారు కర్కాటక రాశి వారు ఒకటో తారీఖు దగ్గర నుంచి ఇది మనం చేస్తున్నాం ఇప్పుడు మనం కుజుడు యొక్క సంచారాన్ని మనం తీసుకుందాం కుజుడు కుజుడు ఏమవుతాడు పంచమ రాజ్యాధిపతి పంచమ దశ దశమ స్థానాధిపతి అవుతాడు ఐదు పదివాడు ఐదు పదివాడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారంటే ఐదో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది తులారాశికి అధిపతి శుక్రుడు రా పూజ శుక్రులకి సామాన్యంగా ఉంటుంది ఫలితం అంటే వాళ్ళిద్దరు కూడా శత్రువులుగా మిత్రులుగా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే అంతవరకు సామాన్య ఫలితాలు ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కూడా వృషికి రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఆయన మిత్రక్షేత్రంగా సంచారం చేస్తాడు అందుకని అసలు మిత్రక్షేత్రం ఏమిటి ఆయందే రాశికి అధిపతే అయిన ఇంకా మిత్రుడు ఏమిటి ఆయందే అధిపతి కాబట్టి వృషికి రాశి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఆ రాశిలోనే ఆయన సొంత రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎవరింట్లో వాడు సంచారం చేస్తూ ఉంటే అంతకంటే ఇంకా కావాల్సిందే ఉందండి కాబట్టి కుజుడు యొక్క సంచారం ఐదో తారీఖు తర్వాత నుంచి కూడా సాయంత్రం నుంచి కూడా చాలా బాగా అన్ని విధాలుగాను బాగా ఉంటుంది అంటే ఏదైనా ఒక స్థలమో పొలమో ఏదో ఇలాంటిది కొనటానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు అవి కూడా ఫలిస్తాయి ఎందుకంటే కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి అవి కూడా ఫలిస్తాయి తర్వాత ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఎలర్జీ వ్యాధులు ముఖ్యంగా ఎలర్జీ వ్యాధులు ఉండేటువంటి ఎందుకంటే కుజుడు చర్మ సంబంధమైనటువంటిది ఎలర్జీ సంబంధమైనటువంటి యొక్క వ్యాధుల్ని కూడా ఆయనది ఆ శాఖ అది కూడా లేకుండా ఆరోగ్యంగా ఉంటారు చర్మ సంబంధమైనటువంటి విశేషాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి నయం అవుతాయి భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఏదైనా స్థలమో పొలమో ఇట్లాంటివి కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు ఇక చతుర్థ అంటే ఇప్పుడు మనం గురుబలం చూసుకున్నాం రవి బలం చూసాం కుజుడు యొక్క బలం చూసుకున్నాం ఈ మూడు కూడా అనుకూలంగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు చతుర్థ లాభాధిపతి చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు నాలుగు వాడు పదకొండు వాడు అయినటువంటి యొక్క శుక్రుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పదకొండవ తారీఖు వరకు కూడా పదకొండవ తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు అది శుక్రుడు గురుంటో సంచారం చేస్తున్నాడు కాబట్టి చతుర్థ లాభాధిపతి అయినవాడు ఆరింటి సంచారం చేస్తున్న వాడికి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అయితే పదకొండవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం దగ్గర నుంచి కూడా మకర రాశిలో సంచారం చేయబోతు ఉన్నారు శుక్రుడు ఆ మకర రాశికి అధిపతి ఎవరండి శని శని శుక్రులు ఇద్దరు కూడా పరమ మిత్రులు ఒక మిత్ర క్షేత్రంలో సంచారం చేయబోతూ ఉంటారు అప్పుడు శుక్రుడు అంటే తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధుని గురించి తలా తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు శుక్రుడు సప్తమంలో ప్రవేశించిన తర్వాత అది అది కూడా పర్వాలేదు అంటే ఓవరాల్గా శుక్రుడి గారి సంచారం పర్వాలేదు అనిపించిందే తప్ప చాలా ఎక్కువగా మీకు అత్యంత యోగదాయకమైందని మాత్రం చెప్పలేం కానీ సామాన్యంగా ఉంటుంది ఇప్పుడు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది అంటే ఆయన ఎనిమిదవ తారీఖు వరకు కూడా వర్షి రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎనిదో తా ఎనిమిదో తారీఖు వృషిక రాశిలో అంటే ఇప్పుడు మనం చెప్పిన కర్కాటకం కర్కాటకం సింహం కన్యా తుల వృషికం ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అది ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఐదో తారీఖుకి ఐదవ తారీఖు రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల దగ్గర నుంచి ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు ధనుర్ ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కానీ ధనుర్ రాశిలో గోచార బుధుడు అంటే ఆరింట సంచారం చేస్తూ ఉంటే అది అందరి దగ్గర నుంచి కూడా గౌరవాలు లభిస్తాయి మ మంచి మనలను పొందగలుగుతారు మీ మాట అందరూ కూడా వింటారు కార్యసాధన చేసుకుంటారు బుధుడు సౌమ్యుడు కాబట్టి సౌమ్యంగా మీ యొక్క జీవ ఈ యొక్క నెల అంతా కూడా నడిచిపోతూ ఉంటుంది ఎప్పటి నుంచి ఐదో తారీ ఎనిమిదో తారీఖు వరకు దాంట్లో ఉంటాడు తర్వాత ఎనిమిది రాత్రి ఏడు గంటల దగ్గర నుంచి కూడా ఈ యొక్క సంచారం బుధుడు యొక్క సంచారం మార్పు వచ్చేటప్పటికి వస్తుంది ఎనిమిదవ తారీఖు దగ్గర నుంచి ఇంకా నెలాఖరు వరకు కూడా తర్వాత శని సంచారం ఎలా ఉన్నది అంటే ఏడు ఎనిమిది స్థానాల వాడు అధిపతి అయినటువంటి యొక్క శని సప్తమంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఏడువాడు అయితే తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు మనకేం ఫలితాలు ఇస్తాడని మనం చెప్పుకున్నా అక్కడ ఉండేటువంటి ఒక మెలికి ఏంటంటే ఏడో స్థానం వాడు ఏడులోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి అక్కడ శని సంచారం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది రాహు ఎక్కడున్నారు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే వృషభంలో సంచారం చేసిన లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకేం కాదు భేష్ బాగుంది రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం అంతక్రితం ఏమన్నా కాళ్ళ నొప్పులు ఈ నొప్పులు భుజాల నొప్పులు అవి ఉంటే తగ్గుముఖం పడతాయి డిసెంబర్ నెలలో రాహువు యొక్క అనుకూల సంచారం మూలంగాను అలాగే ఇప్పుడు కేతువు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి అంటే లాభంలో సంచ లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈయన వృషిక వృశ్చిక రాశి వృశ్చిక రాశి అంటే పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక రాహు లాభంలో ఉన్నాడు ఇప్పుడు కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఉచ్చలో సంచారం చేస్తున్నాడు స్థితిలో అలాగే రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు దానివలన ఏంటంటే సంతాన సంతానాభివృద్ధి జరుగుతుంది సంతానం వల్ల సంతోషమును లభిస్తుంది సుఖ సంతోషాలు కలుగుతాయి వాళ్ళ అభివృద్ధి కలుగుతుంది సంతానానికి పంచమంలో కేతువు స్థితిలో రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనకి లభిస్తాయి పైకి వస్తారు పిల్లలందరూ కూడాను ఇది దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషం నీకు ఒక సుకుడు సామాన్యంగా ఉన్నాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా పర్వాలేదు బాగానే ఉన్నారు ఇప్పుడు చెప్పుకున్న గ్రహాలన్నీ కూడా కనుక విద్యార్థులకి చదువు బాగానే వస్తుంది తర్వాత వ్యాపారాలు పర్వాలేదు ఉద్యో ఉద్యోగులకు కూడా శని యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ రవి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి కుజుడు కూడా పర్వాలేదు కొంతవరకు బాగానే ఉన్నాడు కాబట్టి వ్యవసాయ పంటలు కూడా బాగానే ఉంటాయి తర్వాత స్త్రీలకి కళాకారులకి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలను శుక్రగ్రహ సంచారం అంతగా లేదు కాబట్టి సామాన్యంగా ఉంటుంది న్యాయవాదులకి వైద్యులకి వీళ్ళకి రవి సంచారం మనం జ్ఞాపకం మట్టుకుని చెప్పుకోవాలి కాబట్టి పర్వాలేదు ఉపాధ్యాయులకి కూడా గురువు యొక్క సంచారం బాగుంది కాబట్టి ఉపాధ్యాయులకి బాగా ఉంటుంది నిరుద్యోగులకు కూడా శని సంచారం బాగా ఉంది కాబట్టి నిరుద్యోగులకి కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలు మనం చూసుకుందాం పునర్వసు నాలుగో పాదానికి ఒకటిని ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు ఆరు తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు పునర్వసు నక్షత్రం వాళ్ళు గురువు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంజ ఋషీణ గురుముఖాంజ సన్నిభం అది అది చదువుకోండి తర్వాత శని స్తోత్రం కూడా చదువుకోండి నీరా ద్రస ఆభాసం యమాగజం అది ఉంది కదా అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి తర్వాత ఆదిత్య ఉదయం చదువుకోండి లేదా సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అని జపం చేసుకోండి ఇరవై ఒకటి పర్యాయం దగ్గర నుంచి నూట ఎనిమిది ఇంకా పైన మీ ఇష్టం అలా చదువు అది జపం చేసుకోండి పుష్యమే నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు ఆరు దగ్గర నుంచి రాహు మాసాధిపతిగా ఉన్నాడు అందులో వీరికి శని స్తోత్రం చదువుకోండి చక్కగా తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అంటే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకుంటే అవి చక్కగా వినండి తర్వాత వా ఆ చదివినటువంటి పండితుల వారితో కూడా మీరు కూడా అంటానికి ప్రారంభం ఉద్యుక్తి అవ్వండి బాగా ఉంటుంది అన్నీ కలిసి వస్తాయి తర్వాత దుర్గా కానీ దుర్గా స్తోత్రాలు ఏవైనా సరే చాలా ఉన్నాయి ఏదో స్తోత్రం తీసుకుని ఓ మూడు మాటలు చదువుకోండి దుర్గా కవచం యూట్యూబ్లో పెట్టుకుని వినండి ఇది పుష్యమీ నక్షత్రం వారికి ఆశ్రేష నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా బుధుడు మాసాధిపతి ఆరు తర్వాత నుంచి కేతువు మాసాధిపతి అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి ఏదో టైంలో మీ ఇష్టం వచ్చినట్టు కనీసం ఒక క్యాసెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఈ యొక్క విష్ణు సహస్రామం మనకి సీడీలు ఉంటే మన సెల్లులోనే వస్తాయి అన్నీ కూడా ఆ యూట్యూబ్ ఆన్ చేసుకున్నా వస్తాయి అది వినండి విష్ణు సహసనామాన్ని తర్వాత సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం కానీ మరి సూర్యాయమూర్తి వారి అష్టోత్రం కానీ ఈ చదువుకోండి ఓం సూర్యాయ నమ అదేదైనా మీరు ఒక నూటొంది పర్యామణి జపం చేసుకోండి చాలు వీరికి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది సోమ మంగళ బుధ గురు శుక్రవారాలు కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదన సుగునోభవంతో స్వస్తి